అందరికీ నమస్కారం. ముందుగా మళ్ళీ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. మన మూవీని ఎంత మంచి సపోర్ట్ ఇచ్చినందుకు, ఎంత లైక్ చేసినందుకు, సెకండ్ వీక్లో ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ చేసినందుకు, అలాంటి చూస్తే మన నమ్మకం మన మూవీ మీద ఇంకా ఇంక్రీజ్ అయిపోద్ది. సో చాలా చాలా హ్యాపీ అండి. అండ్ ఐడ్ లైక్ టు షేర్ అ ఫ్యూ ఇన్స్టెన్సెస్. అంటే నేను పాత అంటే ప్రెస్ మీట్లో చెప్పాను దట్ మనకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ డైరెక్టర్స్ మెన్షన్ టు మీ దట్ మనకి కొన్ని చిన్న టౌన్స్తో విలేజెస్తో లాట్ ఆఫ్ విమెన్ అండ్ లాట్ ఆఫ్ గర్ల్స్ రెస్పాండెడ్. నా క్యారెక్టర్ ఇమోషనల్ ఉంది అందరికీ తెలుసు, కానీ ఆ ట్విస్ట్ అండ్ ద పెయిన్ దట్ ద క్యారెక్టర్ గోస్ త్రూ, ఈ మూవీలో ఒక విడో అయిపోద్ది. అండ్ ఈ మూవీ ద్వారా వాళ్ళకి ఒక సోషల్ మెసేజ్, ఒక స్ట్రాంగ్ మెసేజ్ దొరికింది దట్ మీ లైఫ్లో ఏమైనా అయితే మీ తప్పు లేదు, అండ్ మీరు ఎప్పుడే మళ్ళీ మీ లైఫ్ను స్టార్ట్ చేయవచ్చు, మళ్ళీ నవ్వచ్చు. అండ్ ఆ స్ట్రాంగ్ మెసేజ్ కూడా మూవీ ద్వారా బయట వెళ్ళింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ పీపుల్ నోటిస్డ్ దిస్ అండ్ ఐ హోప్ దట్ దే ఇంప్లిమెంటెడ్ బికాజ్ మీ లైఫ్లో ఏమైనా జరిగితే మీ తప్పు లేదు, మీది ఏ ఫాల్ట్ లేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ అండర్స్టాండ్ దట్ బిట్ ఫ్రమ్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి క్యారెక్టర్ అప్రిసియేషన్ కోసం కూడా. నాకు ఇప్పటివరకు చేసిన మూవీస్లో ఐ థింక్ హ్యావ్ బిన్ మ్యాక్సిమమ్ అప్రిషియేటెడ్ ఫర్ జానకి. సో ఐమ్ రియలీ ఓవర్వెల్మ్డ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ బోయపాటి సార్. ఇంకా వన్ మోర్, ఐ హోప్ ఐ గెట్ టు డూ మోర్ ఫిల్మ్స్ విత్ హిమ్ బికాస్ ఎవ్రీ టైమ్ ఐ డూ అ ఫిల్మ్ విత్ హిమ్ దట్ మై లుక్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, మై క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ ద హోల్ టీమ్ వన్స్ అగైన్. సో అండ్ ఇంకా మూవీ చూడలేదు, ఒకవేళ మీరు ఇంకా మూవీ చూడలేదు ప్లీజ్ చూడండి, అండ్ మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. థ్యాంక్ యూ.